చంద్రబాబు నుండి బయటకు వచ్చే క్రమంలో మళ్ళీ మిమ్మల్ని పిలిచి మాట్లాడిన సందర్భంలో అంటే విడిపోయినాం కదా, పిలిచేది విడిపోతే తెలంగాణలో తెలుగుదేశం ఉంది కదా, అది కుదరదు అనుకున్నాడు ఆయన కూడా, అది కుదరని పంచాది. అంటే మీలాంటి సీనియర్లు కానీ అది ఫ్లో పోతుంది, నీకు కంటిన్యూషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ నీకు అవసరం, అది చెప్తున్నా నేను. ఇష్యూ ఏంటంటే అప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వచ్చినప్పుడు నాకు నా వర్గాల వాళ్ళు మెజారిటీ క్రైస్తవులు ఉంటారు ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ, ఎస్సీస్ ముఖ్యంగా క్రైస్త. ఎవడు ఏ గుడికి ఎవరు రానియకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్లేస్కు వాళ్ళు పోతున్నారు, అది జరిగింది అనుకో. అట్లా అంటే ఉన్నారు కదా, ఈయన వీళ్ళు పొద్దున్న లేచి బైబుల్ చదువుతారు కాబట్టి ప్రజలు కూడా ఏమనుకున్నారు, అరే మా వర్గాలకు సంబంధించిన నాయకుడు వస్తున్నాడనే సంతోషంతో ఉండి ఎస్సీలు మాలమ్మ అదిగలు కనుకో ఇతర ముఖ్యంగా ఆంధ్రలో ఎక్కువ క్రిస్టియానిటీ ఉంది. ఇక నేను కూడా అరే సరే నిజంగా ఆయన ఇల్లు తిరిగి ప్రజలను ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, మన ఆయన చనిపోయినాడు అని చెప్పేసి అట్లా జనం దగ్గర తిరుగుతున్నప్పుడు అందరికీ సింపతి వచ్చింది. నాకు కూడా అరే యువకుడు చేసుకుంటే బాగానే ఉంటుంది, కొంచెం పేదోళ్ళకు దగ్గర ఉండేటట్టు ఉన్నాడు అనుకున్నాను నేను. కానీ ఆయన సరే భగవంతుడు ఆయనకు మంచి అవకాశం వచ్చింది, 151 సీట్లు గెలిచాడు. సరే ఆయన నన్ను ఎన్నడూ ఒక మాట కూడా థ్యాంక్స్ కూడా చెప్పలేదు అనుకో. నేను విజయసాయుడు మా ఇంటికి వచ్చాడు, నా సపోర్ట్ అడిగాడు, ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము, చాలా చాలా చేశాను అక్కడ ఆ రోజుల్లో. సరే ఒకరోజు థ్యాంక్స్ కూడా చెప్పలే జగన్మోహన్ రెడ్డి గారు, నేనన్నాడు నేను పైరుగారిని కాదు, నాకు కాంట్రాక్ట్ లేవు, నాకేం పని లేదు, నేనన్నాడు కూడా ఆయన దగ్గరికి నేను వెళ్ళలేదు. ఇక వాళ్ళు కూడా అసలు అంత మనసుండి పరిపాలన చేసినప్పుడు అయితే గ్యారెంటీగా నన్ను పిలుచుకుంటుండే, మరి ఆయనకు మనసు లేదనిపించింది, నేను కూడా పోలేదు, అది అక్కడికి అయిపోయింది. కాకపోతే ఆయన పరిపాలన విధానాన్ని నేను చూస్తూ వస్తున్నాను. ముఖ్యంగా ఒకటి ఏంటంటే బాధాకరం ఏంటంటే వాళ్ళ తల్లి చెల్లెని కూడా బయటికి పంపించండి అనేది జనమంతా మాట్లాడుకున్న విషయం. అది నేను ఒక్కడిని చెప్పేది మనకు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ కుటుంబంలో, అది బహిరంగంగా అందరూ మాట్లాడుకుంటుంది. వాళ్ళు కూడా అదే ఫీలింగ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా వ్యక్తం చేస్తున్నారు, అరే వాళ్ళను నేను బయటకు పంపించాడు పాపాలు ఎంత కష్టపడ్డారు ఆయన అధికారంలోకి రావడానికి, ఆ షర్మిలమ్మ అయితే పాపం ఆ చెల్లెమ్మ బాగా నడిచి 3000 కిలోమీటర్లు నడిచింది, అంటే ఏ ఆడవాళ్ళు నడుస్తారా, ఏ మొగోడు కూడా నడిపాడు, అంత శ్రమ చేసి తిరిగి మరి ఆయన కోసం పనిచేసింది, ఆమెను అందరిని బయటకు పంపించిండు అనే వరకల్లో కూడా నాకు చూక్కుమంది, అరే ఇంత అన్యాయం ఏంది, ఈయనకి ఏం పని ఉన్నది, ఎందుకు వాళ్ళకి ఏదో ఒక పదవి ఇస్తే కూడా ఉంచుకోవచ్చు కదా, వచ్చింది ఎవరో దాంట్లో ఎందుకంటే పని చేసారు కాబట్టి అని చెప్పేసి అనిపించింది. ఆ తర్వాత ఎస్సీ అంటే ఆయన ప్రవర్తన ఎట్లా ఉంది చూస్తున్నాను నేను, అందుకని ఇవాళ నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎస్సీల విషయానికి వచ్చేటప్పటికీ ఏ ఎస్సీలు అయితే నిన్ను అధికంగా ప్రేమించి ఇప్పటి వరకు ప్రేమిస్తున్నారో వాళ్ళు నన్ను ఎంత కిరాతకంగా వాళ్ళని అణిచివేయటం జరిగిందంటే